गीतम टीवी की स्वागत मुझे हेडलाइंस उक्रेन भूभाग में पर्यटन व्लादिमीर पुतिन पल प्रदेश तेरानी रशिया अधिकारिक वार्ता संस्था कांग्रेस अभिनेता राहुल गांधी पर ममता बनर्जी तीव्र व्याख्य नरेंद्र मोदी की राहुल गांधी अति पद व्याख्य देश में मल्ली करोना वायरस के अदुक महम्मारी मरोसारी कोरल इलेक्ट्रल स्कैम सौत् इंडिया सर्किल वैसी पार्टी उबती रैतम चारो सीमा नाण्यम फेस्बुक दासोह वैजाग् जगह रेडो वनडे आस्ट्रेलिया पदक चुट तेरा तो भारत पै घन विजय उक्रेन पै युद्ध मोदलुपेट्टिन तर्वात रष्या अध्यक्षुडु व्लादिमीर पुतिन मोदटिसारिगा उक्रेन भूभागंलो पर्यटिंचारु रष्या आक्रमिंचिन उक्रेन तीर प्रांत नगरमैन मरियु पोल्लो पुतिन आकस्मिक पर्यटन चेशारु हेलीकाप्टर द्वारा मरियु पोल वेळ्ळिन पुतिन अक्कड स्वयंगा कारु नडुपुतू पलु प्रदेशालु तिरिगारनि रष्या अधिकारिक वार्ता संस्थलु वेल्लडिंचायि अयिते एप्पुडु ई पर्यटन जरिगिंदनेदि मात्रं बयटपेट्टलेदु अक्कड आयन स्थानिकुलतो मात्लाडुतुन्न वीडियोनु रष्या चानल्लु प्रचारं चेशायि उक्रेन पै रष्या प्रारंभिंचिन युद्धंलो मरियुपोल नगरं तीव्रंगा नष्टपोयिंदि युद्धं वल्ल दादापु लक्ष मंदि प्रजलु ई नगरानि वीडिवेळ्ळारु कांग्रेस अग्रनेत राहुल गांधी पै पश्चिम बेंगाल मुख्यमंत्रि तृणमूल कांग्रेस अधिनेत्री ममता बेनर्जी तीव्र स्थायिलो వ్యాఖ్యలు చేశారు ఆదివారం నిర్వహించిన పార్టీ అంతర్గత సమావేశంలో మమత మాట్లాడుతూ నరేంద్ర మోదీకి రాహుల్ గాంధీ అతిపెద్ద టిఆర్పీ అని వ్యాఖ్యానించారు రాహుల్ మోదీకి అతిపెద్ద టిఆర్పీ రాహుల్ గాంధీని నాయకుడిగా కొనసాగించాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటోంది రాహుల్ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి ముఖ్యచిత్రంగా ఉంటే ప్రధాని మోదీని ఎవరు విమర్శించలేరు అని మమత అన్నారు దేశంలో కరోనా వైరస్ కేసుల్లో మళ్ళీ పెరుగుదల కనిపిస్తోంది గత కొన్ని రోజులుగా అదుపులోనే ఉందనుకున్న మహమ్మారి మరోసారి కోరలు చేస్తోంది తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో 44225 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 918 కొత్త కేసులు బయటపడ్డాయి దీంతో దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 6350 కి చేరింది ఇక గత 24 గంటల్లో 4 మృతి చెందగా మొత్తం మరణాల సంఖ్య 5,30,806 కి చేరింది ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.65 కోట్ల కరోనా కేసులు వాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది హౌస్ఫుల్ మూవీస్ రాజేష్ శ్యామల ఎంటర్‌టైన్‌మెంట్ పతాకపై నిర్మిస్తున్న రంగమార్తాండ మూవీ ట్రైలర్ ను ప్రసాద్ ల్యాబ్ లో లాంచ్ చేశారు ఈ కార్యక్రమానికి దర్శకులు కృష్ణవంశి నిర్మాత మధు నాటనాటు పాటతో ప్రపంచ రికార్డు సృష్టించిన రాహుల్ సిప్లిగంజ్ పాల్గొన్నారు రాహుల్ ఈ సినిమాలో అల్లుడు క్యారెక్టర్ చేశాడని అద్భుతంగా చేశాడని కృష్ణవంశి చెప్పారు ఆలితో ఒక సీనియర్ క్యారెక్టర్ చేయించానని ఆయన అయితేనే ఈ క్యారెక్టర్ కి బాగుంటుందని చేయించానని కృష్ణవంశి చెప్పారు మంచి ఫ్యామిలీ స్టోరీ అని ప్రతి ఫ్యామిలీలో తెలియని తప్పులు జరుగుతాయని ఆ తర్వాత ఆ తప్పు తెలుసుకుని ఎంత బాధపడతారో ఈ చిత్రం ద్వారా తెలుస్తుందని దర్శకులు కృష్ణవంశి చెప్పారు అది 1970 లో కుస్మాగ్రాజ్ గారు అనే ఆయన రాసిన ఒక నాటకం ఇది 2022 దాన్ని కాంటెంపరరైజ్ చేసి ఎనర్జైజ్ చేసి దాంట్లో మ్యూజిక్ ఉండదు స్టేజ్ నాటకాన్ని అడాప్ట్ చేశారు కాబట్టి అదే నాటకం 40 సంవత్సరాలు సూపర్ హిట్ అయ్యి సినిమాగా కన్వర్ట్ అయ్యింది కాబట్టి వాళ్ళు ఏమి చేంజ్ చేయలేదు మనకి ఇక్కడ ఆ లిబర్టీ ఉంది కాబట్టి పూర్తిగా ఎనర్జైజ్ చేసి మ్యూజికలైజ్ చేసి ఐ చేంజ్ సో మెనీ థింగ్స్ రాహుల్ గారు దూల్పేట్ ఆస్కార్ వరకు ఎలా ఉంది చెప్పండి ఈ సక్సెస్ ఎలా అవే నా ప్రతి ఇంటర్వ్యూలో చెప్పినట్టు సార్ అంటే చాలా అక్కడ బేసికల్ చిన్నప్పుడు ఎలా జరుగుతుందంటే మరి పిల్లోడు చదవకపోతే వాళ్ళ ఏ వృత్తి అయితే నాన్నగారు చేస్తుంటారో అదే వృత్తిలోకి తోసేయడము సో అలాంటి ఏరియాలో బేసికల్ మా ఏరియాలో మ్యూజిక్ సంగీతం నేర్చుకోవడం అంటే కూడా ఏం తెలియదు బేసికల్ పాటలు పాడుతున్నారంటే ఏ ఆర్కెస్ట్రాలో పాడుతున్నారు అంటారు
అంటే ఇప్పటికి కూడా కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని మూవీస్ లో పాటలు పాడిన తర్వాత మరి గానే గాతే అని చెప్తావాడు సార్. కొంచె ఆర్కెస్ట్రామే గారా పెళ్లిళ్ళలో రిసెప్షన్లలో ఆర్కెస్ట్రాలు పెడతారు కదా సార్. అంటే అంత అలాంటి ఏరియా నుంచి పుట్టి పెరిగి రావడం అండ్ అక్కడేదో నేను ఇంట్లో మనం కరీజ్ చేసుకునేటువంటి ఆ బొగ్గోన కానీ ఆ టేబుల్ ఫస్ట్ ముగ్గురు నలుగురు బ్రిలియంట్ యాక్ట్రెస్ అనుకున్నాం అనుకునే మళ్ళీ సేమ్ బ్రహ్మానందం గారికి ఎలా జరిగింది అలాగే ఆ మ్యాజిక్ ఏదో కావాలి ఫస్ట్ నుంచి కూడా ఆ ఒరిజినల్లో ఉన్నది నేను బాగా స్ట్రెస్ చేసి ఇంకా డెవలప్ చేసింది ఆవిడ ఓన్లీ మాట్లాడుకుంటూ సైలెంట్గా ఉంటుంది అని చూస్తున్నప్పుడు మన ఇంట్లో మన మదర్ ఎలా ఉంటారో అలాగే సైలెంట్గా ఉంటారు బట్ స్టిల్ వీ ఫీల్ దట్ ప్రెజెన్స్ ఆ పవర్ ఎప్పుడు అది తీసుకురావాలి అది తీసుకురావాలి రమ్య వాజ్ నాట్ ద ఫస్ట్ చాయిస్ బట్ ఒకరోజు సడన్గా అనిపించింది ఎందుకంటే నేను ఆఫ్ ద షూట్ ఇంట్లో చూస్తూ ఉంటాను కాబట్టి సైలెంట్గా ఉన్నప్పుడు కూడా ఎంత ఇదిగా ఉంటుందని ప్లస్ షీస్ గాట్ బ్యూటిఫుల్ ఐస్ పవర్ఫుల్ ఐస్ ఉన్నాయి ఎక్కువ ప్రతి సినిమాలోనూ నేను కానీ మా అబ్బాయి కానీ కమెంట్ చేస్తూ ఉంటాను అరుపులు ఎక్కువైపోతున్నాయి ఎందుకంత అరుస్తావు అని చెప్పి ఓన్లీ ఐస్ తోటి చేయించాలి తనతో ఇప్పుడు ఎవరైనా చేస్తే బాగున్నా అని అనుకునేవాడిని నేను ఎవరన్నా అలాంటి క్యారెక్టర్ వస్తా యాక్చువల్గా అంతఃపురం టైంలో బాబు గారిని అడిగాను మీరు ఒక సినిమా చేయండి సార్ నేను ప్రొడ్యూసర్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తాను సినిమా ఆయన నవ్వేశారు అది నిజంగా సీరియస్ చెప్తాను సార్ కుదరలా సో ఒక వన్ ఫైన్ డే నేనేదో ఫోన్లో ఈ యాక్టర్స్ అందరూ ఎవరెవరు ఏంటి అని కొంతమందిని కాంటాక్ట్ చేసే ప్రయత్నంలో ఉండగా అడిగింది ఏంటి ఇలా ఇలా అనుకుంటున్నాను నువ్వు అవునా అని తనకు ఒక రెండు మూడు పేర్లు సజెస్ట్ చేసింది వీళ్ళు అయితే బాగుంటారేమో చూడండి ర్యాలీగా వచ్చిన యూత్ కాంగ్రెస్ నాయకులు ఒక్కోసారిగా కలెక్టరేట్ గేటు నెట్టుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు యూత్ కాంగ్రెస్ నాయకులకు వాగ్వివాదం. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించి నిరుద్యోగ జీవితాలతో చెలగాట ఆడుతున్న టీఎస్పీఎస్పీ బోర్డును రద్దు చేసి చైర్మన్ జనార్దన్ రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్. ఈరోజు హైదరాబాద్ యువజన కాంగ్రెస్ తరఫున కలెక్టరేట్ని ముట్టడించడం జరుగుతుంది. ఓవైపు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులని మోసం చేస్తూ మరి నిరుద్యోగుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా ఒకవైపు రాష్ట్రం మొత్తంలో నిరుద్యోగులు మరి ఆవేదన చెందుతుంటే తన చెల్లే ఏదో ఘనకార్యం చేసినట్టు లేకపోతే ఉద్యమంలో అరెస్ట్ అవుతున్నట్టు ఆమెను ఢిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు పిలిపిస్తే కేటీఆర్ కానీ ఇతర మంత్రులు కానీ ఆమెను కాపాడుకోవడానికి ఢిల్లీకి పోయిర్రు. అంటే యావత్ తెలంగాణ నిరుద్యోగుల మరి ఆవేదన కంటే అక్రమాలు అవినీతి వల్ల జైలుకు పోతున్న చెల్లె జీవితం ముఖ్యమని చెప్పేసి ఈరోజు యూత్ కాంగ్రెస్ తరఫున తెలియజేస్తున్నాం. నీకేమాత్రం సిగ్గున్నా చిత్తశుద్ధున్నా వెంటనే జనార్దన్ రెడ్డిని బర్తరఫ్ చేయాలి. యావత్ టీఎస్పీఎస్సీ పాలక వర్గాన్ని కూడా రద్దు చేయాలి. వెంటనే రాష్ట్రం మొత్తంలో ఉన్న నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి. సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో ఈ అంశంపై విచారణ జరిపించాలి. నిరుద్యోగులకు న్యాయం జరిపించాలి. ఇంత ఘోరాలకు టీఎస్పీఎస్సీ పాల్పడినందుకు దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కూడా స్పందించాలి. అదేవిధంగా సంబంధిత మంత్రులతో కూడా రాజీనామా చేయించాలి. మీకేమాత్రం సిగ్గున్నా శరమున్నా ముఖ్యమంత్రి కూడా బయటకు వచ్చి దీని మీద మాట్లాడాలి. రాష్ట్రంలో మీరు చూసుకున్నట్టయితే ఎంత పెద్ద సమస్య వచ్చినా కానీ ముఖ్యమంత్రి బయటకు వచ్చి మాట్లాడాడు అంటే అంత అహంకారమా? తెలంగాణ నిరుద్యోగుల పట్ల మీకు బాధ్యత లేదా అని చెప్పేసి యూత్ కాంగ్రెస్ తరఫున మేము ప్రశ్నిస్తున్నాము. వెంటనే జనార్దన్ రెడ్డిని బర్తరఫ్ చేయాలి. మీ నిరుద్యోగులకు న్యాయం చేయాలి. భువనగిరి పట్టణ డబుల్ బెడ్రూమ్ ఎంపిక విషయంలో పూర్తిగా అకతకలు జరుగుతున్నాయంటూ అర్హులైన పేదవారికి ఇండ్లను కేటాయించాలని హైదరాబాద్ వరంగల్ ప్రధాన రహదారి హైదరాబాద్ చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించిన వార్డు సభ్యులలో
ప్రకటించిన ముసాయిదా జాబితా ప్రకటనలో అనర్హులదారులు అలాగే నిరసనకు మద్దతు తెలిపిన సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ, టిపిసిసి ప్రధాన కార్యదర్శి పొత్న ప్రమోద్ కుమార్, కౌన్సిలర్ ఈరపాక నరసింహ రోడ్డుపై బైఠాయింపుతో కాసేపు భారీగా ట్రాఫిక్ జామ్, పోలీసుల జోక్యంతో ధర్నాను విరమించుకున్న డబుల్ బెడ్రూమ్ దరఖాస్తుదారులు. ఆంధ్రోళ్ళకే సెలక్షన్ అయింది. ఇది అదమ్మా, ఇది తెలంగాణలో ఆంధ్రోళ్ళకు విండిస్తున్నామంటే ఈ ప్రభుత్వం ఏ రకంగా అక్కడ కాంట్రాక్ట్ ఆంధ్రోళ్ళకే ఇస్తున్నారు? తెలంగాణ ఎందుకు వచ్చింది? తెలంగాణ ప్రజల దౌర్భాగ్యమా ఇది? ఈ కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలంటే వాళ్లకు 150 మందికి ఇవ్వాలన్నాం, వాళ్ళకి సెలక్షన్ చేయమన్నాం. ఇలా బోకస్ సెలక్షన్ చేసి ఆధారో బాధరగా ఇలా వాడు సభలు పెట్టి కౌన్సిలర్లను బద్నాం చేస్తా ఉన్నారు. కౌన్సిలర్ గా మేము చెప్తా ఉన్నాం, వార్డుకు 150 మందికి ఇవ్వండి. దరఖాస్తు చేసుకున్న 96 మందికి 10వ వార్డుల ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ ఇలా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలంటున్నాం. 26వ వార్డు పరిస్థితి అదే, 25వ వార్డు పరిస్థితి అదే. ఇలా కేవలం 100 గదుల కోసం కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులు కొట్టుకోవడం కోసం 20 తారీఖు నాటి రాజేసి చేతులు తులుపుకునేటువంటి ఈ ప్రభుత్వ వైఖరికి పేదలను మోసం చేస్తున్న ఈ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు, పేదల కిందొచ్చేంత వరకు మేము పోరాటం చేస్తాం, పేదలకు అండగా ఉంటామని పోలీసులు కూడా ఇలా 10 నిమిషాల తరక స్వేచ్ఛ లేకుండా చేస్తా ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో ఎన్ని ఉద్యమాలు చేస్తే తెలంగాణ వచ్చింది, ఇలా మాట్లాడితే పోలీస్ స్టేషన్లు అరెస్ట్ చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రజలారా, మీరెవరు అదే పడకండి, ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్లు పర్వతగలందరికి వచ్చే వరకు మేము పోరాటం చేస్తాం. దరఖాస్తు చేసుకున్న పేద ప్రజలందరికి ఇళ్లను ఇవ్వాలి, దరఖాస్తు చేసుకున్న పేద ప్రజలందరికి ఇళ్లను ఇవ్వాలి, దరఖాస్తు చేసుకున్న పేద ప్రజలందరికి ఇళ్లను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగనగూడెం పక్కన కట్టినటువంటి 444 ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోమని ప్రకటించినప్పటికీ కనీసం నిరుపేదలు 30-40 ఏళ్ల నుండి ఎవరైతే కిరాయిలు కట్టలేకుండా రక్తం ఒడపోసుకుంటూ కిరాయిలు కట్టి జీవనం కొనసాగిస్తున్నారు. నార్పల మండలం వెంకటాంపల్లి గ్రామంలో పర్యటించిన టీడీపీ సింగనమల నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి బండారు శ్రావణిశ్రీ గ్రామస్తులతో మాట్లాడుతూ గ్రామ సమస్యలను విన్న బండారు శ్రావణిశ్రీ వెంటనే ఫోన్ ద్వారా గ్రామంలోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో గ్రామంలోకి వచ్చిన అధికారులు వెంటనే అధికారులకు దృష్టికి తాగునీటి సమస్య, కరెంటు సమస్యతో పాటు రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని అధికారులకు బండారు శ్రావణిశ్రీ సూచించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరువూరు పర్యటనలో బూటకపు హామీలపై తిరువూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి షావల దేవదత్ పత్రికా సమావేశం, లీడ్ క్యాప్ ద్వారా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తాను అన్న హామీ గత 3.5 సంవత్సరాలుగా ఏమైంది? తెల్లదేవరపల్లిలో పైలట్ ప్రాజెక్టు పూర్తి చేశారా? నూతిపాడు ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించారా అని దేవదత్త అన్నారు. తెల్లదేవరపల్లిలో ఆ ప్రాజెక్టు దాంట్లో ఒక్క ఇంచైనా దాన్ని ముందుకు తీసుకువెళ్ళారా? మీరు ఆ ప్రాజెక్టునే మీరు ముందుకు తీసుకువెళ్ళినట్లయితే ఈరోజు విశ్వనపేట మండలం, ఏకొండూరు మండలం అందరికి కూడా త్రాగునీరు వచ్చాయి. వాటిని ఎందుకు పక్కన పెట్టారు? చేయాల్సిన పనులు చేయకుండా వేరే వాటి గురించి ఆలోచించి వేరే ఆలోచనలు తీసుకొచ్చి కొత్త మాయ మాటలు చెప్పి మళ్ళీ ప్రజల్ని మోసం చేయాలన్న ఆలోచన తప్ప మీకు ఎలాంటి చిత్తశుద్ధి లేదు, ఆ చేయగల సమర్థత కూడా లేదు. మీరు ఒక అసమర్థత ముఖ్యమంత్రి, అసమర్థత వ్యక్తి. ఎంత చక్కగా పరిపాలన చేసుకోవచ్చు, వాటన్నింటినీ కూడా పూర్తిగా విస్మరించి మీరు మళ్ళీ వచ్చేసి ఏదో చేస్తున్నాం అంటారు. అలానే తిరువూరు నియోజకవర్గం ఎన్నాళ్ళ నుంచో ఒక కోరిక ఉన్నది ఇక్కడ తిరువూరు నియోజకవర్గ ప్రజలకి, ఒక ఇండస్ట్రియల్ పార్క్ కావాలి, కొన్ని పరిశ్రమలు చిన్న చిన్న ఇక్కడ ఏర్పాటు.
జీవో నెంబర్ 1ని రద్దు చేయాలని, అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని, తదితర డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ టీడీపీ వామపక్ష పార్టీలు సోమవారం చెలో విజయవాడకు తరలివచ్చారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ కార్యక్రమానికి టీడీపీ వామపక్షాల వారిని ఎవరిని అటువైపు వెళ్లనీయకుండా చూసేందుకు ప్రభుత్వ ఆదేశానుసారం పోలీసుల చర్యలు చేపట్టారు. చలో అసెంబ్లీకి అంగన్వాడీల చలో విజయవాడ కార్యక్రమాలు భగ్నం చేసేందుకు పోలీసులు ముందస్తుగా చర్యలు చేపట్టారు. వందలాది మందికి ముందుగా నోటీసులు పంపించారు. పలువురు ముఖ్య నేతల ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఢిల్లీ లికర్ స్కామ్ లో సౌత్ ఇండియా సర్కిల్ లో వైసీపీ పార్టీ ఉంది. జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఉంది. వైసీపీ ఎంపీలు కూడా ఇరుక్కున్నారు. ఎంపీని విచారణ చేస్తే వైసీపీ పార్టీ కుటుంబ సభ్యులు బయటకు వస్తారు. ఢిల్లీలో రామ్నగర్ మాల్ బయటకు వస్తుంది. ఈ రోజు తిరువూరు బహిరంగ సభలో చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ఏం చేయబోతున్నారు, ఎంత డబ్బు ఖర్చు పెట్టారో జగన్ రెడ్డి చెప్పాలి, అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతులకు ఏం న్యాయం చేస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నా అని దేవినేని ఉమ అన్నారు. కేసులో వైసీపీ ఎంపీలు కూడా ఇరుక్కున్నారు. ఆల్రెడీ మాగంటి శ్రీనివాసరెడ్డి కొడుకు తిహార్ జైల్లో ఉన్నాడు. మాగంటి శ్రీనివాసరెడ్డిని ఈడీ విచారణకు పంపించకుండా జగన్మోహన్ రెడ్డి నిన్న ఢిల్లీలో ఆపేశాడు. మాగంటి శ్రీనివాసరెడ్డి ఎంపీ విచారణ జరిగితే వైసీపీ పార్టీ కుటుంబ సభ్యులు బయటకు వస్తారేమో. ఢిల్లీ కన్నాట్ ప్లేస్లో లెక్కర మాల్ బయటకు వస్తుంది. ఢిల్లీలో రామ్నగర్ మాల్ బయటకు వస్తుంది. కాబట్టి నేను శాసనసభను రద్దు చేస్తాను. మే 20-23 కల్లా నా అవినీతి డబ్బంతా ప్రతి నియోజకవర్గంలో 40 కోట్లు పెట్టించాను. ఇసుక డబ్బులు, ఎక్కర డబ్బులు దోచుకున్న అవినీతి డబ్బు. కాబట్టి అవినాష్ రెడ్డి అరెస్ట్ ఆపండి, మాగంటి శ్రీనివాసరెడ్డి అరెస్ట్ ఆపండి. ఢిల్లీ లెక్కర స్కామ్లో సౌత్ ఇండియా గ్రూప్ 5,000 కోట్ల దోపిడీ కార్యక్రమాలు. 5,000 కోట్లు ఒక్కొక్క సీసాకి 350 రూపాయలు లాభం పెట్టుకున్నారు. తిరువూరు జగనన్న విద్యా దీవెన కింద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో కంప్యూటర్లో బటన్ నొక్కి నేరుగా 9.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 698.68 కోట్ల రూపాయలు జమ చేశారు. తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి రక్షణన్న కాసేపటి కిందట కొన్ని విషయాల గురించి అడిగాడు. హై లెవెల్ బ్రిడ్జ్ అక్రాస్ కట్టలూరు వాగు గురించి అడిగాడు. ఈ హై లెవెల్ బ్రిడ్జ్కి 26 కోట్ల రూపాయలు అవుతుంది అని అడిగాడు. ఈ 26 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తా ఉన్నాము అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా. ఈ బ్రిడ్జ్ కొరకు అదేవిధంగా ఏకొండూరులో ఇక్కడ కిడ్నీ బాధితులు ఎక్కువ, వీరికి మంచి చేయడం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నప్పటికీ పర్మనెంట్ గా దీనికి సొల్యూషన్ రావాలి అని అంటే కృష్ణా జలాలు సర్ఫేస్ వాటర్ ఇక్కడికి తీసుకుని ఈ ఏకొండూరు మండలంలో ఈ ఎఫెక్టెడ్ గ్రామాలకు నీళ్లు ఇవ్వాలి అని చెప్పి అడిగాడు. దీనికోసం మరో 50 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని అడిగాడు. ఈ 50 కోట్ల రూపాయలు కూడా కేటాయిస్తా ఉన్నాను అని చెప్పి సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అదేవిధంగా ఇప్పటికే దాదాపుగా 8,000 పైసలకు ఇంటి స్థలాలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది.
ఇందులో 4000 ఇళ్లకు సంబంధించి ఇప్పుడే శాంక్షన్స్ అయి ఇల్లు వేగంగా కూడా కడతా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అన్న నాకు మరో 6000 ఇళ్లు కావాలి. నా నియోజకవర్గంలో మొత్తం 10000కు కన్నా కనీసం ఇళ్లు కావాలి నాకు. ఇప్పటికే 8000 స్థలాలు ఇంటి స్థలాలు కూడా ఇచ్చాము అని చెప్పి అడిగాడు రక్షణన్న. ఆ ఇల్లు కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాము అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ 10000 ఇల్లు ఉజ్జాయింపుగా తీసుకుంటే ఈ ఇళ్ల ఖరీదే 250 కోట్ల రూపాయలు అని చెప్పి చెప్పడానికి కూడా గర్వపడతా. సమాజంలో అన్యాయం జరిగిన వారికి న్యాయం అందించేందుకు పోరాటే న్యాయవాదులపై కేసులు పెట్టడాన్ని ఖండిస్తూ ప్రతిపాడు న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. విజయవాడ బార్ అసోసియేషన్ న్యాయవాది భగవాన్ పై పోలీసులు పెట్టిన అక్రమ కేసులు తొలగించి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ వ్యక్తిని అరెస్ట్ చేసి వారికి న్యాయం జరిగే వరకు పోరాడతామని ప్రతిపాడు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భుగత శివ గౌరవ అధ్యక్షులు కొల్లా వీర్రాజు అన్నారు. భవానీపురం పోలీస్ స్టేషన్లో తన కూతురికి జరిగిన అన్యాయంపై ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ మీద నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తించిన పోలీసులు, పైగా రిపోర్ట్ ఇచ్చిన న్యాయవాది పైన 354 IPC కేసు నమోదు చేసి ఈయన్నే ముద్దాయిగా చేయడం రాజ్యంలో రాష్ట్రంలో పోలీసుల అరాచకత్వానికి పరాకాష్ఠగా మిగిలింది. న్యాయవాదులనే కనీస స్పృహ లేకుండా పోని కామన్ మ్యాన్కి జరిగిన అన్యాయంపై కనీసం స్పందించకుండా ఈ రకంగా తిరిగి ఎవరైతే బాధితులు ఉన్నారో అదే బాధితులపై కేసు నమోదు చేయడం నిజంగా విచారించదగ్గ విషయం. ప్రజాస్వామ్యంలో ఇటువంటి ధోరణులు పోలీసులకి అపరిమిత అధికారాలు ఇవ్వడం, పోలీసుల రాజ్యాన్ని వాళ్ళ స్వేచ్ఛారాజ్యంగా పోలీసులు ప్రకటించుకోవడం నిజంగా చాలా గర్హనీయం. ఈరోజు ఆ రిపోర్టు మీద లీడర్ గారు కూతురికి జరిగిన అన్యాయానికి జనరల్గా అయితే ఒక పోక్సో కేసు కట్టాల్సినటువంటి అనివార్యమైన కేసు అది. ఆ కేసు ముందుకు నిందితులపై ముద్దాయిలపై కట్టకుండా తిరిగి రిపోర్ట్ ఇచ్చిన న్యాయవాదినే ముద్దాయిగా చిత్రీకరించడం నిజంగా చాలా విచారించదగ్గ విషయం. పోలీస్ స్టేషన్లో పోలీసుల అపరిమిత అధికారాలకి ఈ సంఘటన ఒక పరాకాష్ఠగా నిలుస్తుంది. ఇటువంటి ఉదాహరణలు న్యాయవాదులకే కాదు జనరల్గా జరిగే ప్రజానీకానికి కూడా ఇటువంటి ఉదంతాలు ఎన్నో జరుగుతున్నాయి. ఈ ఇటువంటి ధోరణులకు వ్యతిరేకంగా న్యాయవాదులందరూ కూడా ముక్తకంఠంతో మాట్లాడి ఈ పరిస్థితి కారణమైన పోలీసుల్ని వెంటనే సస్పెండ్ చేయాలని మేము ప్రతిపాడు న్యాయవాదులుగా డిమాండ్ చేస్తున్నాం. ఈ కేసులో ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో, అంటే లీడర్ గారు కూతురికి జరిగిన అన్యాయంపై ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో ఆ ముద్దాయిలను వెంటనే అరెస్ట్ చేయాలని, పోక్సో కేసు నమోదు చేయాలని, ఈ లాయర్ గారు మీరు పెట్టిన కేసును కూడా వెంటనే విత్డ్రా చేయాలని, లాయర్ గారు మీరు పెట్టిన కేసుకు సంబంధించినటువంటి బాధ్యులైన పోలీసు అధికారులని వెంటనే సస్పెండ్ చేయాలని. అదేవిధంగా 2008 సంక్షోభం తర్వాత మళ్లీ అదే స్థాయిలో అమెరికాలో ఒక్కసారిగా బ్యాంకింగ్ రంగ సమస్య తలెత్తింది. ముఖ్యంగా స్టార్టప్లకు వెనుదన్నుగా నిలుస్తూ వస్తున్న సిలికాన్ వ్యాలీ బ్యాంకు చేతులెత్తేసింది. డిపాజిట్ల సొమ్మును అక్కడి ప్రభుత్వ బీమా సంస్థలను చూపించాల్సిన పరిస్థితి దాపురించింది. సిగ్నేచర్ బ్యాంక్ పరిస్థితి కూడా అలాగే ఉన్నది. ఫస్ట్ రిపబ్లిక్ అనే ప్రాంతీయ బ్యాంకులో డిపాజిట్లు లేకపోతే ప్రముఖ బ్యాంకులన్నీ కలిసి $30 బిలియన్ అందులో నింపాల్సి వచ్చింది. ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థ క్రెడిట్ స్విస్ ద్వారా దగ్గర నిధులు దాదాపుగా నిండుకోవడం కూడా ఎవరూ ఊహించని పరిణామం. దీంతో రోజుల వ్యవధిలోనే US బ్యాంకింగ్ సంక్షోభానికి దారితీసింది. నాణ్యమైన పేస్కు టీమిండియా దాసోహ ఉంది. మబ్బులు కమ్మిన వాతావరణంలో కంగారు పేసర్ మిషెల్ స్టార్క్ బంతులు బుల్లెట్లను తలపించగా మనవాళ్లు వాటిని ఎదుర్కోలేక మ్యాచ్ను అప్పగించేశారు. 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం వైజాగ్లో జరిగిన 2 వన్డేలో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో భారత్పై ఘన విజయం సాధించింది. బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్కు మరోసారి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. గ్యాంగ్స్టర్ లారెన్స్ బెస్టాయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్కు ఈమెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. దీనిపై ముంబైలోని బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు, ఆయనకు భద్రత పెంచారు. మరోవైపు నటుడి నివాసం వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉక్రెయిన్ భూభాగంలో పర్యటించిన వ్లాదిమిర్ పుతిన్ పలు ప్రదేశాలు తిరిగారని రష్యా అధికారిక వార్తా సంస్థలు వెల్లడి.
కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీపై మమతా బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు. నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీ అతిపెద్ద వ్యాఖ్య అని వ్యాఖ్యలు. దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు అదుపులోనే ఉందనుకున్న మహమ్మారి మరోసారి కోరల్. ఇల్లీగల్ స్కామ్ లో సౌత్ ఇండియా సర్కిల్ లో వైసీపీ పార్టీ ఉంది. దెబ్బతిన్న రైతులకు ఏ న్యాయం చేస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్న దేవినేని ఉమ. నాణ్యమైన ఫేస్బుక్ వైజాగ్ లో జరిగిన 200 ఆస్ట్రేలియా పదవి చెట్ల తేడాతో భారత్ పై ఘన విజయం. ఇవి ఇప్పటి వరకు మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.